హాయ్ హలో, వెల్కమ్ టు టీఎఫ్సీసీ లైవ్. టీఎఫ్సీసీ లైవ్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 3 గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే వీడియోని చూడాలి. చూద్దాం ఆ వీడియో. బిగ్ బాస్ సీజన్ 3 15 మంది కంటెస్టెంట్లు వాళ్ళ మధ్య జరిగే యుద్ధం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది, భావోద్వేగానికి గురి చేస్తుందని, రేపు ఏం జరగబోతుంది అని క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఆసక్తి కొలిపి షోలను తొలి రోజు నుంచే ఎలిమినేషన్స్ కి నామినేషన్స్ లు మొదలైపోయాయి. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి ముగ్గురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఆదేశానికి మెరుగు మిగిలిన కంటెస్టెంట్ లో 6 ఎలిమినేషన్ కి నామినేట్ చేశారు. రాహుల్, వరుణ్, సందేశ్, రితికా షేర్, శ్రీముఖి, బాబా భాస్కర్, జాఫర్లను సరైన సమాధానాలు ఇవ్వలేదు అని చెప్పడంలో బిగ్ బాస్ ఈ 6 ఎలిమినేషన్కి నామినేట్ చేశారు. అయితే ఈ 6 బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చారు. తొలి రోజు గడిచాక తరువాత నామినేట్ అయిన ఈ 6 సరైన కారణం చెప్పి తనకి బదులుగా ఇంకో ఇంటి సభ్యుణ్ణి నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ సూచించాడు. మొదటిగా రాహుల్ తనని బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. అయితే శివజ్యోతిని నామినేట్ చేయడానికి రాహుల్ చెప్పిన కారణం సరిగ్గా లేదు అని హేమ నిర్ణయించింది. దీంతో బిగ్ బాస్ మళ్ళీ రాహుల్ ని నామినేట్ చేశారు. ఆ తర్వాత వరుణ్, సందేశ్, వరుణ్, పూర్ణవి ఎంపికను చేసుకున్నారు. వరుణ్ చెప్పిన కారణం సరిగ్గా ఉందని హేమ ఆయన బదులుగా పూర్ణవిని నామినేట్ చేశారు. అనంతరం వరుణ్, సందేశ్ భార్య రితికా షేర్ ఆశు రెడ్డిని నామినేట్ చేసింది. అయితే రితికా షేర్ తన కారణంలో హేమాని కాన్విన్స్ చేయలేకపోయింది. దీంతో మళ్ళీ ఆమెని హేమ నామినేట్ చేసింది. జాఫర్ తన బదులుగా మహేష్ విట్టాని నామినేషన్ కు ఎంపిక చేసుకున్నాడు. అయినా కానీ ఏం ఉపయోగం లేదు, ఆయన చెప్పిన కారణం సరి అయినది కాదు అని హేమ తేల్చేసింది. ఇక బాబా భాస్కర్ తనను తానే నామినేషన్ నుంచి బయటకు పడేసుకోవచ్చు అని బిగ్ బాస్ ఒక వరం ఇచ్చారు. ఇక ఎలిమినేషన్ కి నామినేట్ అయిన శ్రీముఖి తన బదులుగా హిమజాను ఎంపిక చేసుకుంది. అయితే శ్రీముఖి చెప్పిన కారణం హిమజకు బాగా ఆగ్రహం తెప్పించింది. హిమజ తనకు ఎప్పటి నుంచో తెలుసు అని, తను ఎప్పుడు రిజర్వ్ గా ఉంటుందని శ్రీముఖి అన్న మాటలను హిమజ బాధించాయి. నా పర్సనల్ లైఫ్ గురించి నీకు ఎలా తెలుసు అంటూ ఎత్తున లేచిన హిమజ భావోద్వేగానికి గురయి ఏడ్చింది. దీంతో అక్కడ రచ్చ మొదలయింది. మొత్తానికి నామినేషన్ ప్రక్రియలో 3 పాత వాళ్ళు, 3 కొత్త వాళ్ళు నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్ కు రాహుల్, పూర్ణది, రితిక, హిమజ, జఫర్, హేమలను నామినేట్ చేసినట్లు సమాచారం. ఇక మరొక హైలైట్ ఏంటి అంటే, ఒక హౌస్ మేట్ ను నామినేట్ చేస్తున్న సమయంలో వచ్చే విరామంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకుంది. వరుణ్, సందేశ్, ఆయన భార్య రితికా షేరు అవకాశం దొరికినప్పుడల్లా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. తన బదులుగా హిమజాను నామినేట్ చేయాలని అనుకుంటున్నాను అని రితిక భర్తకు చెప్పింది. అయితే ఆ అమ్మాయి మంచిది, వద్దు అని వరుణ్ సూచించాడు. అయితే వరుణ్ తనను తానే ఎలిమినేట్ చేసుకుంటున్నాను అని భార్యకు చెప్పాడు. కానీ వరుణ్ పూర్ణవిని నామినేట్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే స్లీపింగ్ రూమ్ లో ఒక బెడ్ పై మహేష్ విట్ట పడుకున్నాడు. ఇక గదిలో ఎవరూ లేరు. ఆ సమయంలో ముచ్చట్లు పెట్టిన భార్యాభర్తలు ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకున్నారు. వీరి కౌగిలింతలు బిగ్ బాస్ కెమెరాలో స్పష్టంగా కనిపించాయి. మొత్తం మీద వరుణ్, ప్రీతిక రొమాన్స్, హిమజ ఏడుపు, శ్రీముఖి డాన్స్, బాబు భాస్కర్ జాఫర్ కామెడీతో 3 ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా గడిచింది అని చెప్పుకోవచ్చు. చూసారుగా బిగ్ బాస్ సీజన్ 3 వీడియో. మరొక వీడియోతో మీ ముందుంటా మీ గాయత్రి. బై బై. హాయ్, నేమ్ ఈస్ నిక్త. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.